అందరికి బ్రహ్మాండంగా ఖచ్చితంగా మరి 400 సిలిండర్ కావాలంటే ఏం చేయాలి మీరు దేనికి చేయాలి దేనికి చేయాలమ్మా మార్కు ఓకే అంతేనా సరే మొన్న ఏందమ్మా ఐదేళ్ళు ఐదేళ్ళు కార్కేనా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ పెద్దమ్మలు ఉన్నారు పెన్షన్ ఎంత వచ్చేదమ్మా 200 అంతేనా ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది చెప్పండి 2000 ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక ఎంత వస్తాయి పెన్షన్ 3000 గతంలో కూడా నేను బీడీ కార్మికుల కోసం పోరాడినప్పుడు ఇక్కడనే బాలసముద్ర లేబర్ ఆఫీస్ ఉండే ధర్నా చేసిన మా బీడీ కార్మికుల అమ్మలకు అక్కలకు బీడీ చేస్తుంటే ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి అనారోగ్యంతో అవుతున్నాయి వాళ్ళకు ఒక 500 పెన్షన్లు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇయ్యలేదు కానీ మా ముఖ్యమంత్రి గారు బీడీ కార్మికులకు 2000 పెన్షన్ బోధకాలు ఉన్న వాళ్ళకు 2000 పెన్షన్ వికలాంగులకు ఎంత పెన్షన్ అమ్మా 4000 ఇక్కడ ఎవరైనా ఉన్నారా వికలాంగులు ఉన్నారమ్మా ఎంత వస్తుంది ఇప్పుడు 4000 మొన్న చాలా మందికి ద్విచక్ర వాహనాలు కూడా త్రిచక్ర వాహనాలు కూడా ఇచ్చినాం ఎవరికి వచ్చింది వచ్చిందమ్మా రైట్ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా అదే విధంగా రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజానీకం ఉంటే 93 లక్షల కుటుంబాలకు బీమా పథకాన్ని కేసీఆర్ బీమా కుటుంబానికి ధీమా అంతేనా ఆ పథకం కూడా రాబోతున్నది దురదృష్టవశాత్తు కరోనా లాంటి మహమ్మారి మన పట్టి పీడిస్తే మరి మన కుటుంబాలకు భద్రతగా 5 లక్షల బీమా కూడా రాబోతున్నది గతంలో ఆరోగ్యశ్రీ కింద 5 లక్షలు ఉంటే ఇప్పుడు 15 లక్షలు రాబోతున్నది మొన్నటికి మొన్న గృహలక్ష్మి అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు గృహలక్ష్మి ఇండ్ల కోసం ఎవరెవరు అప్లై చేసిండ్రమ్మా ఇక్కడ చేయలేదా దయచేసి చేయని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోండి 3 లక్షల స్థలం ఉన్నోళ్ళకే 3 లక్షలు కేసీఆర్ గారు ఇవ్వబోతున్నారు ఈ తీరుగా కళ్యాణ లక్ష్మి మీకే షాది ముబారక్ మీకే ఆరోగ్య లక్ష్మి మీకే గృహలక్ష్మి మీకే సౌభాగ్య లక్ష్మి మీకే అన్ని లక్ష్మీలంతా కూడా మహిళలకే అయితే ఈ గృహలక్ష్మి పథకం కింద మరి ఆ ప్రకటన చేయబోతున్న సందర్భంలో కేసీఆర్ గారు ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచిండు ఇప్పుడున్న పథకాలలో ఇంకొక పథకం నేను ప్రవేశపెడుతున్నా మహిళలకు వరం ఆ పథకం పేరు గృహలక్ష్మి అన్నారు ఆ పథకం ప్రకటించిన తర్వాత వెంటనే నేను కాదు నాలాంటి వేరే జిల్లా శాసనసభ్యులు మహబూబ్నగర్ను మెదక్ జిల్లా శాసనసభ్యులు ఒకళ్ళు ఇద్దరు లేచి కేసీఆర్ గారిని అడిగారు సార్ అన్ని మహిళల పేరు అయితే మొగ్గుల పేరు మీద ఎట్లా సార్ మనకు మొగ్గుల్లో ఓట్లు వద్దా మరి అన్ని మహిళలకే ఇస్తున్నారు మా పేరు మీద కూడా ఈ పథకం పెట్టండి సార్ అన్నాడు గృహలక్ష్మి కాదు మొగ్గుల పేరు మీద ఏదైనా పెట్టండి అని చెప్పింది చెప్తే సార్ వాళ్ళని కూర్చోమన్నాడు ఏమని చెప్పింది తెలుసా నేను ఇచ్చే 3 లక్షలు మహిళల పేరు మీద కనుక ఇచ్చినట్టయితే ఆ 3 లక్షలకు కాయకష్టం చేసి 30,000 జమ చేసుకొని దాని ఇగ్రంగా మరి ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి దర్వాజలో డైనింగ్ టేబుల్లో లోపల కిటికీలో చేసుకుంటారు అదే మొగలకు ఇస్తే 3 లక్షలు పట్టుకొని ఎడిపోతారు శ్రీనివాస్ గౌడ్ షాక్ అయిపోతారు అని చెప్పి అంతేనా 3 లక్షలకు ఒకరోజు 30,000 ఖాళీ చేస్తారు దోస్తులు వచ్చానని 20,000 ఖాళీ చేస్తారు ఇంకో రోజు ఇంకో 30 చేస్తారు ఇంటికి తీసుకుపోయేది 2 లక్షలు అని చెప్పిండు కాబట్టి నేను మిమ్మల్ని నమ్మా మా సోదరి మిమ్మల్ని నమ్ముతా అని చెప్పిండు కాబట్టి మీరందరూ కూడా కేసీఆర్ గారు మిమ్మల్ని నమ్మినప్పుడు మీరేం చేయాలి అంతేనా కేసీఆర్ నమ్మాలి కాబట్టి ఈరోజు కేసీఆర్ గారిని నమ్మి బిఆర్ఎస్ పార్టీని నమ్మి స్థానిక నాయకులను నమ్మి
మరి ఈరోజు పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరిని కూడా నేను నమ్ముతున్నా. అయితే మీరందరూ నేను నేనేమో మిమ్మల్ని నమ్ముతున్నా, నా నమ్మకాన్ని మీరు వంబ చేయాలనుకుంటున్నా. మొన్న కేటీఆర్ గారు ఈ నగరానికి వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఐటీ టవర్ అనుకో, ఇక్కడ మునుర్గా భవన్ అనుకోండి, ఆర్యకట్క భవనానికి అనుకోండి, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అనుకోండి, చివరికి బాల సముద్రంలో కూడా సభ పెట్టిండు. ఆ సభకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు రాలేదు సభకు? సభకు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. సరే, ఆ సభలో కేటీఆర్ గారు అన్నారు, నువ్వు గతంలో 37,000 మెజార్టీతో గెలిచినావు, ఈసారి 50,000 మెజార్టీతో గెలవాలన్నాడు. అప్పుడు నాకు నమ్మకం లేకుండే కానీ 8-9 డివిజన్లలో మీ చేరికలు చూసిన తర్వాత, మీ ఉత్సాహం చూసిన తర్వాత ఖచ్చితంగా ఇంకన్నా ప్రత్యేకంగా చేరడమే కాకుండా మా యువ మిత్రులందరూ కూడా కుటుంబ సభ్యులతోనే వచ్చినాక నాకు ధైర్యం వచ్చింది, నాకు విశ్వాసం కలిగింది. ఈ 8-9 డివిజన్లలో భారీ మెజార్టీతోని నన్ను గెలిపిస్తారని. అయితే ఇక్కడ అనేక సమస్యలు కూడా పరీక్షించడం జరిగింది. గతంలో ఇక్కడ అంబేద్కర్ భవన్ నిర్మాణం చేపట్టాలని చెప్పి ఆ స్థలం ఇచ్చినప్పుడు తెలుసో తెలియకనో కూడా వారు ఆరాధపడితే పాపం సోదరులు ప్రభాకర్ రెడ్డి గారు దాని వేలం పాట పాడిండు, వారు నిజంగా పైసలు ఇచ్చి తీసుకున్నారు. ఉన్నాడు ప్రభాకర్, ప్రభాకర్ రండి. అది పాపం ప్రభాకర్ అన్న వేలం పట్టి తీసిండు. పాపం అక్కడ పని చేద్దాం అనుకునే వరకే స్థానికులు పోయి ఇది అంబేద్కర్ భవన్ కోసం స్థలము, మీరు అక్కడ అది వాడొద్దు అని చెప్పినప్పుడు ఆయన సుమారు 40-50 లక్షలు కూడా కట్టి, ఎంత కట్టినా 46 లక్షలు కట్టిండు ఆ స్థలానికి. నేను సోదరులు ఇప్పుడే ఇన్ఛార్జ్ సంపద్ రెడ్డి గారు వచ్చిండ్రు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందని కోరుతున్నాను. అయితే ప్రభాకర్ రెడ్డి గారు కూడా అరాజు పాడి 46 లక్షలతో ప్లాట్ తీసుకున్నాడు. తీసుకుంటే పాపం వారు పని స్టార్ట్ చేద్దాం అనుకునే వరకు రండి సంపద. స్థానికులందరూ కూడా ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కావాలన్నప్పుడు వెంటనే నేను వారికి రిక్వెస్ట్ చేసిన. రిక్వెస్ట్ చేసి మరి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు సోదరులు సిరాజ్ గారు ఉన్నారా, వీరు నిలబడ్డప్పుడు ప్రజలందరూ కూడా చెప్పి కేటీఆర్ గారికి చెప్పడం జరిగింది, సార్ ఇక్కడ మా అంబేద్కర్ భవన్కి స్థలం కావాలి, మరి అది ఒక ప్రైవేట్ వ్యక్తి తీసుకున్నారు, దాన్ని ఆపాలి అన్నప్పుడు వెంటనే ఆపి ఇటు అంబేద్కర్ భవన్కి తిరిగి స్థలం ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. వీరికి కూడా అన్యాయం చేయకుండా వారు మాట ఇస్తే మరి మాటకు కట్టుబడి ఉండి ఈరోజు పాపం వీరు కూడా సహకరించిండు. ఆ క్రమంలో ఈ జీవో రావటం, ఇవన్నీ చేయటం, కొంతమంది అనుమానాలు రేకెత్తించడం, కొంతమంది అపోహలకు గురి కావటం, కొంతమంది నిందలు కూడా మోపడం జరిగింది. కానీ ఈరోజు నిజం ఆలస్యమైనా కూడా గెలుస్తుందనే దానికి మరి వాస్తవంగా ఇక్కడ అంబేద్కర్ స్థలం ప్రభాకర్ రెడ్డి గారు కొన్న వారిని కూడా ప్రజల తరఫున కోరితే వారు కూడా పక్క జరిగింది. ఈరోజు ఖచ్చితంగా అక్కడ బ్రహ్మాండమైనటువంటి అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కూడా మన శాంక్షన్ ఎంతైంది? ఎంత శాంక్షన్? 60 లక్షలు. ఎంతైంది? 55-55 లక్షలు అక్కడ శాంక్షన్ అయింది. బ్రహ్మ 900 గజాలు తోని బ్రహ్మాండమైనటువంటి అంబేద్కర్ భవన్ నిర్మాణం చేయబోతున్నాం. ఈరోజు
దాని స్థల విలువ ఎంత తెలుసా? 2,50,00,000. ఈ రోజు ఈ ప్రాంత యువకులకు అంబేద్కర్ సంఘానికి ఇచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా తెలుస్తుంది. అదే విధంగా ఇంద్రానగర్ లో కూడా రాయపురాలో కూడా మరి సిరాజ్ భాయ్ అప్పుడు ఎంత 30,00,000తోనే అప్పుడు సిరాజ్ గారు ఎప్పిమేరున్నప్పుడు కూడా అది నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఈ తీరుగా మనకు రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటికలు, ఈ తీరుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, తెలంగాణ రాకముందు కూడా నేను శాసనసభ్యుని ఉన్నా, కానీ ఆ రోజు ప్రజల ఆకాంక్ష తెలంగాణ సాధించడం. 5 ఏళ్ల కాలంలో 5 లక్షలు కూడా, 5 కోట్లు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి నేను తీసుకురావడానికి పోయినా, కానీ ఈ రోజు ఎంత సంతృప్తినిస్తుందంటే ఏ వాడకపోయినా సిమెంట్ రోడ్లు, ఏ వాడకపోయినా కమ్యూనిటీ హాల్, ఏ వాడకపోయినా బ్రహ్మాండంగా లైట్లు, పార్కులు, శ్మశాన వాటికలు. మరి ఈ తీరుగా అభివృద్ధి చేసినటువంటి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఒక సంక్షేమ పథకం, కొన్ని ఇళ్లలో 2-3 కూడా సంక్షేమ పథకాలు అందియడం జరిగింది. ఏ ఒక్కరికి అనారోగ్యంతో ఉన్నా కూడా సమాచారం ఇస్తే మరి వేలాది మందికి కోట్లాది నిధులు ముఖ్యమంత్రి సహాయనిధి కూడా ఈ ఇచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడే ఈరోజే ఇంకా 66 మందికి కూడా ముఖ్యమంత్రి సహాయనిధి కింద వచ్చింది. అది నేను ఇవ్వద్దు కాబట్టి మీ పోస్టు ద్వారా అవి కూడా వస్తాయి. కాబట్టి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మొన్నటికి మొన్న దళిత బంధు కూడా వచ్చింది, బీసీ బంధు వచ్చినాయి, మరి మైనార్టీ బంధు వచ్చినాయి. కోడ్ ద్వారా కొంతమందికి రాలే కావచ్చు. ఈ కోడ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరొక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలలకు ఒకసారి మైనార్టీ బంధు వస్తుంది, 3 నెలలకు ఒకసారి బీసీ బంధు వస్తుంది, 3 నెలలకు ఒకసారి దళిత బంధు వస్తుంది. ఈరోజు ఈ పథకాలన్నీ కూడా దళితులను ధనవంతులు చేయాలి, మైనార్టీలను ధనవంతులు చేయాలి, కుల వృత్తులను ధనవంతులు చేయాలనే ఒక లక్ష్యంతోనే మరి కేసీఆర్ గారు ముందు పోతున్నారు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారి పైన ఉండాలి. ఖచ్చితంగా సర్వేలు అన్ని చెప్తున్నాయి 100 సీట్లు గ్యారంటీ. ఆ 100లో నేను కూడా ఒకరిని ఉంటాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. దయచేసి యువ మిత్రులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, అంకిత భావంతో ఉన్నారు, పట్టుదలతో ఉన్నారు, కానీ ఇంకా మన ఎన్నికలు 28 రోజులు ఉన్నారు. దయచేసి ఉత్సాహాన్ని ఈ అలుగుడు గులుగుడు ఉండకుండా అది సరే. మా ప్రవీణ్ గారు కూడా సీనియర్ అన్నారు, సీనియర్లను జూనియర్లను ఇవాళ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పట్టించుకోవడం జరుగుతుంది. నాకు వారానికి 6 రోజులు మీ వెంట ఉంటా, మీ వాడలు తిరుగుతా, మీ గల్లీలు తిరుగుతా, మీ ఇళ్లలోకి వస్తా. అదేవిధంగా కార్యకర్తలకు కూడా ప్రతి మంగళవారం సమయం ఇస్తాను. ఆ మంగళవారం రోజంతా కూడా కార్యకర్తల కష్ట సుఖాలతో మాట్లాడుకుంటా. ఖచ్చితంగా మీ అందరికి కూడా నేను గతంలో కూడా మీరు 3 సార్లు మేము గెలిపించాను. నేను ఎక్కడ కూడా విహారయాత్రలకు పోలేదు, విదేశాలకు పోలేదు, వినోదాలకు పోలేదు. నేను నిత్యం మీ మధ్యనే ఉన్నాను, మీ కష్ట సుఖాల్లో ఉన్నాను, మీ మంచి చెల్లో ఉన్నాను, సంక్షేమ పథకాలు ఇచ్చేట్లు ఉన్నాను, మీరు అనారోగ్యంతోనైతే చెక్కులు ఇచ్చే విధంగా ఉన్నాను. కాబట్టి మీరు అందరు కూడా దయచేసి ఈసారి కూడా మీ అందరి ఆశీర్వాదంతో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలబోతున్నా. గెలిచిన తర్వాత కూడా నేను మీ మధ్యలో ఉంటాను, మీకు అండగా ఉంటాను, మీకు తోడుగా ఉంటాను, మీలో ఒక అన్నగా, ఒక తమ్మునిగా, కొడుకుగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.